आदाब नाजरीन, शार्प इंडियंस न्यूज़ में आप सभी का खैर मकदम है। शहर हैदराबाद के दबीरपुरा पुलिस स्टेशन लिमिट्स के तहत एक लॉज में दो अफराद ने एक नाबालिग लड़की को अगवा किया और उसके साथ जिंसी ज्यादती की। पुलिस के मुताबिक दबीरपुरा के रहने वाले मुतासिरा को मुबैना तौर पर दो अफराद नईमुद्दीन अहमद उमर 26 साल और सैयद राविश उमर 20 साल एक लॉज में अगवा करके कार में ले गए। इसके बाद दोनों मुलजिमान ने मुबैना तौर पर इसे नशा आवार चीज़ पिलाई और उसके बाद उसके साथ जिंसी ज्यादती की। इसके बाद वो उसे वहीं छोड़कर फरार हो गए। मुतासरा के अहले खाना ने जिंसी ज्यादती की इतला के बाद पुलिस से शिकायत दर्ज करवाई। मुकदमा दर्ज करके दो अफराद को हिरासत में ले लिया गया जबकि मुतासिरा को भरोसा सेंटर भेज दिया गया। पुलिस तफ्तीश कर रही है। पेश है शार्प इंडियंस न्यूज़ से ये खसूसी रिपोर्ट। मज़ीद ताज़ा व अहम तरीन खबरों से जुड़े रहने के लिए चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। దాంతో మనం ఇది మైనర్ గారు కాబట్టి అమ్మాయి ముందు ఉంటున్నారు మరి చిన్న బొమ్మ కేసు రిజిస్టర్ చేసింది ఆ కేసు రిజిస్టర్ అయిన కారణం నుంచి ఇన్వెస్టిగేషన్ తరువాత ఎఫర్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు అమ్మాయి 14th రోజు మళ్ళీ వచ్చేసి మాకు అంటే ఒక కాడ ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళ దగ్గర పోయిన తర్వాత ఏమైందని అడిగితేనో సమ్ ఏదో ఇంకా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇక్కడ తీసుకుపోయారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ అనేది తరువాత ఎంక్వైరీ చేసిన తర్వాత రేపు జరిగింది సార్. అసలు అమ్మాయి వర్షన్ ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. చేసిన తర్వాత కొంచెం అమ్మాయిని కూడా వచ్చిన అమ్మాయిని ఇమీడియట్గా భరోసా సెంటర్ పంపించడం జరిగింది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ పంపించిన తర్వాత కొంత ఇన్వెస్టిగేషన్లో భాగంగా డీటెయిల్గా వచ్చిన తర్వాత మాకు ఎలాబరేట్గా అప్పుడు అమ్మాయి వదిలిపోయారు సార్. అక్కడ కిడ్నాప్ చేశారు సార్. అమ్మాయి మైనర్ గర్ల్ కాబట్టి కిడ్నాప్ చేశారు అని చెప్పేసి కేసు కడతాం మనం. ఎప్పుడైనా మిస్సింగ్ కేసు కడతాం. వాళ్ళే వదిలేసిపోయారు సార్. అక్కడ వదిలేసిపోయారు అని చెప్పేసి అమ్మాయి చెప్పడం జరిగింది. దానిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మీకు డీటెయిల్గా దాని పూర్తి వివరాలు తెలియాలంటే కొద్దిగా అమ్మాయికి ఉన్న మొత్తం మంది ఇచ్చారు చెప్తారు. వాటి గురించి కూడా ఇన్వెస్టిగేషన్లో వీళ్ళిద్దరే ఉన్నారా సార్? ఇంకెవరైనా ఉన్నారు? నాకు తెలిసి ఇద్దరే ఉన్నారు అని చెప్పి ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఉన్నట్టు కూడా చెప్తాం. కానీ ఇద్దరు ఉన్నట్టు మనకు చెప్పడం జరిగింది. రైట్ సార్, థ్యాంక్ యూ. Thank you.